చేస్తున్నారు ఈయన, ఏంటిది? సో మీరు అంటే చాలా నలిగిపోయారు చూసి చూసాం, నేను అక్కడ ఉన్నాను కాబట్టి అన్న. అంత డెడికేషన్ డ్యాన్స్ మీద ఎలా వచ్చింది మీకు అసలు? కెమెరా ఆన్ చేసిన వెంటనే ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయటం అలవాటు, ఎందుకంటే బికాస్ బై ద ఎండ్ ఆఫ్ ది డే కెమెరా ఆన్ చేసిన వెంటనే అక్కడ క్రోర్స్ ఆఫ్ పీపుల్ హు ఆర్ వాచింగ్ యూ, హు ఆర్ ఇన్వెస్టింగ్ ద మనీ, ద టైమ్, దర్ ఎనర్జీ, ఒక ఎక్సైట్మెంట్తో ఒక వాళ్ళు ఎంటర్టైన్ చేయాలని చేస్తాం ఏదైనా సరే. సో ఫస్ట్ నేను ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తాను, దాని తర్వాత ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎన్ని బేసిక్గా ఇక్కడ బాగుంది, ఫ్రేమ్ బాగుంది, స్టెప్ బాగుంది, చేస్తే ఎంజాయ్ చేస్తారంటే చేసేటం కదా. సో కొంచెం అటు ఇటు ఉన్నా సరే కానీ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఫస్ట్ రిహర్సల్ నేను చూస్తున్నప్పుడు అంత బాగానే ఉంటుంది, కానీ లొకేషన్లో ఎప్పుడు హీరోలకు మాత్రం వేరే సంగతి తెలియదు, కానీ నాకు మాత్రం ఎప్పుడు ఒక విచిత్రమైన ఒక పెద్ద బండరాయం ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు స్మూత్ మూన్ వాక్ చేయాలంటారు కదా, చేస్తాను. పైగా గోల్కొండ అంటే కొన్ని దిగిపోయి కొన్ని అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ భలే అబ్బో చాలా కష్టం అది. అసలు షూటింగ్ అయిన తర్వాత ఫిజియోథెరపిస్టులు చెప్తా ఉంటారు ఇక్కడ ఎందుకండి ఇలా అయిపోయింది తెలియదు అంటే అప్పుడు స్టెప్ చేస్తుంటే అక్కడ స్టెప్ అమర్ దగ్గర స్టెప్ అమర్ రౌండ్ చేస్తాను ఇలా కాలు ఇట్లా అంటూ ఉంటే అది కొంచెం హైట్ ఉంటూ ఉంటుంది, అది చాలా కష్టం అన్న అక్కడ అబ్బో. సో తెలుగు ఇండస్ట్రీ వచ్చారు, వచ్చిన తర్వాత నాకు తెలిసి ఒక మాస్ కమర్షియల్ మూవీ ఫస్ట్ టైం నాకు తెలిసింది. సో ప్రీవియస్ మూవీస్కి దీంట్లో మీరు నేర్చుకున్నవి ఏంటి? I learn, I think in every set, every movie, you and every team, there is something new to learn for sure, because so many people and everybody behaves very differently, everybody has very different ideas of working, and the best thing I learned in the industry is to like adapt myself into every team. I'm just talking team wise, so that is very crucial for me as an actor. I think one specific thing that happened new for me in Double the Smart was the fighting bit, like having such a strong character, something like I have a fight here and there. So I've never fought ever in any other film. I've always been like very glamorous and beautiful or a rich spoiled girl or something like that. So to play this character was very different to me and natural. Okay, yeah, could be. Yeah, I am a very tomboyish person, so yeah, I think I really enjoyed that a lot. And my experience with somebody like Puri sir and Ram as well, like it's never been so smooth for me. Like I can't sometimes, I just think like, oh my God, is the movie over? Like, where did the time go? It was so easy. And like, I would definitely, I said, no set is ever the same, but I wish to keep working with such kind of environments where I had so much fun. It was like one night shoot for me in my head, because it went by so smoothly that when I woke up, I was like, oh my God, it's gone, the time's gone. ఇప్పుడు నాకు చైల్డ్హుడ్ నుంచి విలేజ్లో అక్కడెక్కడ మనకు చాలామంది హిందీ యాక్టర్స్ తెలియదు అండి, చాలామంది. అప్పట్లో నాకు చిన్నప్పుడు బాగా నాకు తెలిసింది ఏంటంటే నాయకి నాయకుల నాయకి అది ఆ సాంగ్ అని, తర్వాత నుంచి కలనాయక్ అనేవాళ్ళు, తర్వాత ఎదిగే కొద్ది ఆయన సినిమాలు చూడడం. సో ఈ సినిమాకి దుష్మన్ మీ ఆపోజిట్ క్యారెక్టర్ సంజయ్ దత్ గారు బాబాజీ, సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటండి? సంజయ్ దత్ గారు ఫస్ట్ స్క్రిప్ట్ అనుకున్నప్పుడే అందరం యునానిమస్గా ఆయన పేరే వచ్చింది, అందరం ఒకేసారి ఇది అనుకున్నాం. అండ్ ఎట్టి పరిస్థితుల్లో ఆయనే చేయాలి అని ఫిక్స్ అయ్యి పాపం చార్మి కూడా చాలా కష్టపడి అప్పుడు వెంటనే దుబాయ్ వెళ్ళిపోయినట్టుంది, వెళ్ళిపోయి తీసుకొచ్చేసింది ఆయన. నేను పూరి గారు అనుకుంటాం, ఆయన చూసినప్పుడల్లా అసలు ఆయన అసలు జీవితంలో ఏం చూడలేదు, యూనో హీస్ లైక్ సీన్ ఎవ్రీథింగ్. సో రణబీర్ కూడా ఒక సినిమా చేశాడు కదా, సో అసలు లైఫ్లో ప్రతిదీ గుడ్ బ్యాడ్ అగ్లీ అన్ని ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాడు ఆయన. సో ఒక తెలియని ఒక సెయింట్ ఆయన. సో అండ్ ఈవెన్ ఇన్ ద ఫిల్మ్ ఇట్స్ బిట్వీన్ మీ అండ్ హిమ్. సో అది ఎంజాయ్ చేయాలి అంటే అవతలాడికి ఆ స్టేచర్ కానీ అది కానీ మా ఇద్దరి మధ్య సీన్స్ ఎంజాయ్ చేయాలన్నా సరే. సో ఆయన అనుకున్నాం అసలు ఇస్ దాన్ ఫినామినల్ జాబ్. సాంగ్స్లో ఎంత ఎనర్జెటిక్ పర్ఫార్మ్ చేయాలన్నా దానికి కావాల్సింది ఒక మ్యూజిక్, పైగా మీ కాంబోలో ఆల్రెడీ ఇష్మార్ శంకర్ బ్లాక్ బస్టర్ ఆడియో సినిమా పరంగా, సో మళ్ళీ సేమ్ అంతే ఎనర్జీ సాంగ్స్ ఇచ్చారు ఊపేస్తున్నాయి ఇప్పుడు యూట్యూబ్లో. సో మణి శర్మ గారి గురించి, మణి గారు నేను పార్ట్ వన్ అప్పుడు పూరి గారు కూడా చెప్పాను. సో నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ కాంబోస్ మణి గారు అండ్ పూరి గారు. వాళ్ళ సినిమాల్లో కొన్ని కొన్ని బ్లాక్ బస్టర్స్ ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి, కొన్ని కొన్ని ఆడని సినిమాల్లో కూడా ఆడియో నాకు చాలా ఇష్టం. సో ఇష్మార్ట్ శంకర్ అప్పుడు అనుకున్నాం, దీనికి అదే అనుకున్నాం, ఎందుకంటే ఇండివిజువల్గా వేరు, కొంతమంది కలిసినప్పుడు వచ్చే ఎనర్జీ వేరు. సో ఐ బిలీవ్ ఇన్ దట్ ఎనర్జీ అలా. అండ్ నాకు తెలిసి వాళ్ళిద్దరు కలిస్తేనే నాకు తెలిసి 2-5 మినిట్ డిస్కషన్స్ ఉంటాయి, కూర్చుంటాం కదా ఏం ఆడుకున్నారు ఏంటనే అప్పుడు చూస్తున్నప్పుడు కూడా జస్ట్ వెరీ స్మాల్ క్యాజువల్గా ఇలా మాడినట్టు ఉంటుంది.
వెంటనే సాంగ్ ఇచ్చేస్తా ఉంటాడు. సో ఆ సింక్ అనేది చాలా తక్కువ మందికి ఉంటాం. సో నేను బాగా నమ్మిన కాంబినేషన్ అండ్ బాగా ఎంజాయ్ చేసిన కాంబినేషన్. వాళ్ళు కూడా నమ్మారు. అండ్ మణి గారు ఈజ్ లెజెండ్ బేసిక్. సో ఆయన ఇచ్చే ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఆయన ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఐ థింక్ ఇస్ ఇష్మా శంకర్ ఇచ్చిన ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ ఒక్కటే కాదు బ్యాక్గ్రౌండ్ కూడా. యా, ర్యాపిడ్ క్వశ్చన్. దీంట్లో ఒక క్వశ్చన్ ఉంటుంది అన్న, దానికి ర్యాపో వర్సెస్ డబుల్ ఇష్మా శంకర్, అదే క్వశ్చన్కి జన్నత్ అండ్ కావ్య, మీ ఇద్దరు ఆన్సర్ చేయాలన్నా. ఓ, అలా ఆన్సర్ చేయాలంటున్నా. హూ ఇస్ మోర్ క్రేజీ, ర్యాపో ఆర్ డబుల్ ఇష్మా శంకర్? డబుల్ ఇష్మా శంకర్. హూ ఇస్ మోర్ క్రేజీ, జన్నత్ ఆర్ కావ్య? కావ్య. I knew. Who is more cute? I have to say Rappu, because Double Isma Shankar is his character only. So either way, it's one person, not to say Rappu. Ammo, telivaina. Rappu is so cute and so refreshing. Refreshing. Yeah. It's just sad. And not like... Meer cheppunnanna, who is more cute? Jannat or Kavya? I think both. Like Kavya outside and the way you played Jannat also. I think Jannat is also very cute. The way she played it, very cute. See, here you should just say Kavya, because Kavya is only playing Jannat also. No, both. Yeah, no, character-wise also. That, yeah. Who has more sense of humor? Rappo or Double Ishmar Shankar? Ram is very funny. Definitely. I find him extremely hilarious. Yeah.